वेलकम बैक टू रायल विहारी अनदर गोस्ट वीडियो सो ఈ రోజు నేను వెళ్ళబోయే లొకేషన్ వచ్చేసి ఒక ఊరి బయట పాడుబడిన సైన్స్ ల్యాబ్ మాదిరి ఉంటుంది. ఇక్కడ ఒక దాదాపు 2006వ సంవత్సరంలో ఒక సైంటిస్ట్ లాంటి ఒక వ్యక్తి ముసలాయన ఇక్కడ ఒక మందు కనిపెట్టాలని అక్కడ తనొక్కడే ఉంటూ అక్కడ కెమికల్ని కనిపెట్టాలని కెమికల్ని తయారు చేసుకుంటూ ఉండేవాడంట. ఒకనొక రోజు తనని ఎవరో చంపేశారని పుకార్లు అయితే వచ్చాయి. ఇంకొంతమంది తనే చనిపోయాడని కూడా అంటున్నారు. సో ఇది ఎంత మటుకు నిజమో ఎంత మటుకు అబద్ధమో, ఆ కెమికల్ ఏంటి, ఆ కెమికల్ నాకు దొరికిందా లేదా, అతని ఆత్మ ఇంకా అక్కడ తిరుగుతుందా లేదా అనే విషయాన్ని కనిపెట్టడానికి ఈరోజు నేను ఈ ప్లేస్లో సోలోగా వెళ్తున్నాను గైస్. సో తీరామారా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఆ ప్లేస్లో ఆత్మ కనచ్చిందా లేకుంటే అతను తయారు చేసిన వస్తువు కనచ్చిందా అనే విషయాన్ని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి చూడండి. వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి గైస్. సో గైస్ ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంటుంది ఈ బిల్డింగ్ ఎంత పాతదో. దాదాపు ఈ బిల్డింగ్ క్లోజ్ అయింది ఎప్పుడంటే 2006వ సంవత్సరంలో ఇది క్లోజ్ అయిపోయింది. అప్పటి నుంచి ఇక్కడ ఆయన ఆత్మ తిరుగుతూ ఉంటుందనేసి చెప్తూ ఉంటారు. సో ముందు ఈ బిల్డింగ్కి డోర్లు కూడా ఉండేవి. సో రీసెంట్గా డోర్లు ఎవరో ఎతికెళ్ళినట్టున్నారు. ఇంకా హలో, ఇక్కడ ఒక ఆత్మ అయితే ఉన్నదంట, ఆ ఆత్మని కలవనీకే వచ్చాను. మీరు ఈ బిల్డింగ్లోకి ఎవరైనా వస్తే వాళ్ళకి కనపడి వాళ్ళకి చిత్రహింసలు చూపించి పంపిస్తారంట. నాకు కూడా ఒకసారి కనబడతారా? ఇక్కడ మిమ్మల్ని చంపింది ఎవరో తెలుసుకోవచ్చా? సో గైస్ ఇక్కడ రెండు రకాల రూమర్స్ అయితే ఉన్నాయి. ఒకటి పైన ఒక బిల్డింగ్ అయితే ఉన్నది, అంటే పైన ఇంకొక రూమ్ అయితే ఉన్నది. ఆ రూమ్లో ఆయన ఆయన ఒక కెమికల్ లాంటిది ఏదో తయారు చేస్తున్నాడంట. సో అలాంటప్పుడు ఆయన దానివల్లే ఎఫెక్ట్ అయ్యి చనిపోయారు అని కొంతమంది అంటున్నారు. లేదు, కొంతమంది చంపేశారు దానికోసమని ఇంకొంతమంది అంటున్నారు. అందులో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు గైస్. ఇది కేవలం కూడాను
పుకార్లతో ఉన్న బిల్డింగ్ ఇది. అయ్యా, మీరు ఇక్కడ నిజంగానే ఉండి నిజంగానే మాట్లాడాలి అనుకుంటున్నారా? నేనైతే మీతో మాట్లాడగలను, మిమ్మల్ని ఫేస్ చేయగలను. సో ఫ్రెండ్స్, చూడొచ్చు ఇదంతా మీరు. ఎవరైనా ఉన్నారా? నేను ఇక్కడ ఉండడం ఇష్టమేనా? సో మొత్తానికి ఏదే కానీ లేకుండా ధ్వంసం చేసేసారు ఇక్కడ. ఎవరు వచ్చారో ఏమో కానీ ధ్వంసం చేస్తున్నారు. కిటికీలు తలుపులు దేనికి నా మీకు కిటికీలు తలుపులు ఎవరు తీసుకెళ్ళారు చూడండి. పెద్దనా, మీ ఇంట్లో దొంగతనం చేసి వెళ్ళిపోయారా? ఆ దొంగని నేను పట్టుకెళ్తానా? ఆ దొంగని మనం పట్టుకున్నామా ఇద్దరం కలిసి? పట్టుకున్నామా ఆ దొంగను? నీ కిటికీ మీ ఇంటి కిటికీలు మీ ఇంటి తలుపులు తీసుకెళ్ళిన దొంగను మనం పట్టుకున్నామా? మీరు నాతో వచ్చి మాట్లాడి ఆ దొంగ ఆనవాళ్ళు చెప్తారా నాకు ఎలా ఉంటాడు, ఆడు ఏం చేస్తాడు, ఎలా ఉంటాడని మీరు ముఖ చిత్రం గీపిద్దాం మనము? మీరు ఆనవాళ్ళు చెప్పారండి అంటే పట్టుకుందాము. గైస్, సౌండ్ రాగానే చూడండి, ఊగిపోతుంది చెట్టు ఇది. పైన నుంచి ఏదో చెప్తారు అసలు. సో గైస్, ఫ్రెండ్స్
ఫ్రెండ్స్, క్లియర్గా ఇందాక ఒక షాడో చూశాడు పైన. సో ఫ్రెండ్స్, ఈ రూమ్ మెయిన్ అసలైన రూము. ఈ రూమ్లో ఇంకొక విషయం ఏంటంటే, ఆయనకి సంబంధించిన ఒక వస్తువు కూడా ఈ రూమ్లో ఉందట. ఆ వస్తువు కోసమే చాలామంది ఆయన్ని హింసించడము, ఆయన్ని చంపేశారంటున్నారు. ఆ వస్తువు బట్ స్టిల్ ఇక్కడే ఉందంట. అది ఎక్కడుందో ఆయనకి తప్ప ఎవ్వరికి తెలియదు. ఇంత ఈ బిల్డింగ్లో ఆయన ఒక రహస్యం మాయా మంత్రం లాంటిది, అంటే చెప్తున్నాను మాయా మంత్రం అట్లేసి, ఒక రహస్యంగా ఒక దాన్ని అయితే ఉంచారంట. అది ఎక్కడ ఉంచారు ఏమనేది తెలియదు. సో సో ఇందాక నేను మిమ్మల్ని చూశాను, అది మీరో కాదో నాకైతే తెలియదు. మీరే అయితే ఆ వస్తువు ఏంటో, మీరు ఏ ఉద్దేశంతో అయితే దాన్ని కనిపెట్టారో మంచికే అని. సో నేను కూడా మంచికే ఉపయోగిస్తాను. మీ వస్తువుని అపహరించి దాన్ని మేము చెడుకు ఉపయోగించాలని కాదు. సో మీరు మాకు కనిపించి ఆ వస్తువు గురించి చెప్తారా? చూడండి గైస్, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ ఇక్కడ ఉన్నాయి. చూడండి, హ్యాండ్ యూజ్ చేయట్లేదు. ఎందుకంటే ఏ కెమికలో ఏదో, దాదాపు ఇది ఇన్ని సంవత్సరాల నుంచి అలాగే పడి ఉన్నాయి. సో దాన్ని తాగడం వల్ల మనకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయేమో అనేసి ఈ పుల్లతోనే చెక్ చేస్తున్నాను. ఏ సార్ ఇక్కడ ఉండడం ఇష్టం లేదా, వెళ్ళిపోవాలా నేను? చూడొచ్చు మొత్తం మీరు కూడా. రిలాక్స్. సో గైస్, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను అంటే సోలోగా చేసేటప్పుడు బాగా గమనించి చూశాను. ఏ రూమ్లో అయితే తిరుగుతా నేను ఒక్కనే ఉన్నట్టు, గబ్బిలాలు కూడా సోలోగా ఒకటే గబ్బిలం కనసది, ఒకటే గబ్బిలం తిరుగుతూ ఉంటుంది. అది గబ్బిలమా లేకుంటే ఆత్మనా అనేది మీరే చెప్పండి.
అండ్ ఎక్కడ దాచాడబ్బా? ఇంతలా పాడైపోయిన రూమ్లో ఆ వస్తువు ఎక్కడుందనేసి వెతకాలని నేను కూడా మొత్తం కన్ఫ్యూజన్గా ఉంది. చూడొచ్చు మీరు ఎక్కడ ఏం పడిపోయినా అర్థం కాదు. ఆ వస్తువు ఎలాంటిది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇంకొకటి అర్థం కావట్లేదు. సో ఫ్రెండ్స్ మీకైతే ఎలా ఉందో కానీ బట్ నాకైతే ఇక్కడ లైవ్లో వేరే లెవెల్ ఫీల్ ఉంది. ఎవ్వరే కానీ కనిపించట్లేదు. అయితే జనాలు చెప్తున్నది 100% నిజమా? ఇందాక నేను చూసింది ఒక షాడో అనేది గమనించాను. ఆ షాడో ఇక్కడ చనిపోయిన పెద్ద ఆయనదేనా కాదా అనేది. సార్ ఇక్కడ మీరు దేనికోసం తప్పించారో అదైతే మీకు దక్కలేదు, బట్ మిమ్మల్ని మొత్తానికి ఎవరో చంపేశారు. ఇప్పుడు మీరు నిజంగా ఇక్కడ ఉంటే ఇప్పుడు ఈ సౌండ్స్ ఇదంతా మీరే అయితే మీరు మా ఎదురుగా వచ్చి మాట్లాడండి, మీకు కావాల్సిన హెల్ప్ అయితే అంటే హెల్ప్ అంటే అది మీరు దాచిన వస్తువుని ఎక్కడుందో మీరు చెప్పగలిగితే నేను దాన్ని మీరు దేనికోసం అయితే ఉపయోగించాలనుకున్నారో సో దానికోసం ఉపయోగిస్తాను. మీరు వస్తారా? నిజంగానే మీరు మాట్లాడతారా నాతో? సో ఫ్రెండ్స్, సో ఇక్కడ ఉందా లేదా అనేది నాకే క్లారిఫికేషన్ రావట్లేదు. ఓకే 10 మినిట్స్ ఈ లైట్ ఆఫ్ చేసి సో నైట్ వాచ్ అయితే కనెక్ట్ చేసి ఒకసారి చూస్తాను. కిందికి వచ్చినప్పటి నుంచి మీరు నమ్ముతారా నమ్మరు, గాలి అయితే ఈ ఒక్కడే కానీ రావట్లేదు. ఆ ఎదురుగా ఉన్నది కదా ఒక చెట్టు, అదే చెట్టు ఇదో. ఆ చెట్టు అయితే విపరీతంగా ఊగుతుంది. సో ఏదైనా కానీ ఏమైనా కానీ సో ఈరోజు మనం ఇక్కడ ఉండి ఆ థ్రిల్ని ఎంజాయ్ చేసి వీలైతే వాళ్ళు మనతో మాట్లాడితే వాళ్ళతో మాట్లాడదాము. సో ఇప్పుడు నేను నైట్ వర్షన్ మొత్తం ఇక్కడే పెట్టేసి మొత్తం బిల్డింగ్ మొత్తం కవర్ చేస్తాను గాయ్. సో చూద్దాము ఎవరన్నా మనకు కనిపిస్తారో వినిపిస్తారో లేక మాట్లాడతారో. కింద నేను లైట్ వేసి వెతుకుతూ ఉన్నప్పుడు పైన ఒక ఆకారం అయితే క్లియర్గా రికార్డ్ అయింది గైస్. బట్ నాకైతే అక్కడ నేను వెతికేటప్పుడు కేవలం పైన ఎవరో ఉన్నట్లు నడుస్తున్నట్టు శబ్దాలు అయితే వినిపించాయి. నేనైతే అంతగా పట్టించుకోలేదు. బట్ నైట్ వర్షన్లో చూడొచ్చు మీరు క్లియర్గా రికార్డ్ అయితే అయ్యింది.
సో దాదాపు ఒక 2 నిమిషాల పాటు మొత్తం తిరిగి చూశాను ఆ వస్తువు కోసం దొరుకుతుందేమో అనేసి. బట్ ఎక్కడైనా వస్తువు అయితే కింద అయితే ఎక్కడైనా లేదు గా. ఇంకా ఆయన మొత్తం పైనే కాబట్టి ఉండింది, పైనే కాబట్టి చేస్తూ ఉండింది, పైనే ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. సో పైకి అయితే ఒకసారి వెళ్ళి ఫైనల్గా ఇంకా చూసేసి ఉందా లేదా మనకు కనిపిస్తారా కనిపించరా సో అని ఇంకా ఫైనల్ వర్షన్ ఫైనల్ డిసిజన్ తీసేసుకొని ఇక్కడ నుంచి క్విట్ అయిపోతాను. ఆ వస్తువు అయితే కింద అయితే అసలు లేదు కదా, పైన ఉందని నేను అనుకుంటున్నాను. పైన క్లియర్గా ఒకసారి చెక్ చేద్దాం. అంటే ఆ వస్తువు కోసమే ఎందుకు దేవులాడాలి అంటే, ఆ వస్తువు ఒకవేళ ఆ వస్తువు అన్న దొరికితే మనకు ఆ వస్తువు కోసం ఉన్న ఇక్కడ ఉండే స్పిరిట్ మనకు మాట్లాడుతుందేమో లేకుంటే రెస్పాన్స్ అవుతుందేమో అని ఒక చిన్న హోప్ అంతే. చాలా రకాల బుక్స్ అవన్నీ కూడా మొత్తం కాల్చేస్తున్నారు గైస్. చాలా డిఫరెంట్గా ఉంది. సో ఫ్రెండ్స్, ఈ బిల్డింగ్ ఏంటో, ఈ బిల్డింగ్లో ఉండే ఆ పెద్ద ఎందుకు చంపేశారు, అంత కెమికల్ ఉపయోగకరమైనది ఏంటో నాకు అర్థం కావట్లేదు. పెద్ద అంత పకెట్ బండిగా ఇల్లు ఎక్కడ కావట్లేదు, ఎంత మొత్తం చెక్క చెత్త ఎలా అంటే అలా పడిపోయింది.
సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏముందో ఏం లేదో అర్థం కావట్లేదు, బట్ యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ నిజంగానే ఆత్మ ఉందా లేదా అనేది నాకే క్లారిఫికేషన్ రావట్లేదు. ఓకే మాస్టారు, నేను వచ్చి మీకు ఏమైనా ఇబ్బంది పెట్టినండే, ఐఎమ్ రియల్లీ సారీ. ఇక్కడ ఉన్న ఆత్మలు కానీ లేదంటే ఏదైనా దుష్టశక్తులు కానీ వచ్చి నేను ఏదైనా ఇబ్బంది పెట్టినండే, ఐఎమ్ రియల్లీ సారీ. సో ఏదో ఇక్కడ ఉన్న ఒక చిన్న వస్తువు కోసం, ఒక చెప్పిన పుకార్లు నిజమా కాదా అని తెలుసుకోవడం కోసమే నేనైతే వచ్చాను. సో గైస్, ఈ వీడియోని అయితే ఇంతతో ఎండ్ చేస్తాను. సో కుదిరితే మీకు కావాలి అంటే మళ్ళీ ఇంకోసారి ఆ టీంతో వచ్చి ఈ వీడియోని నేను షూట్ చేయడానికి ట్రై చేస్తాను గైస్. సో ఇంతవరకు వీడియోని చూస్తున్నా ఉంటే ఎవరైనా సరే సో వీడియోని లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ సపోర్ట్ అయితే నాకు ఉంటుందని ఆశిస్తున్నాను.